ప్రజలారా రండిరా రండి ఆహ్వానితులారా రండిరా రండి దేవుని ప్రజలారా రండిరా రండి ప్రియ స్నేహితులారా దేవుని సన్నిధికి ప్రియ దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి హిత దేవుని సన్నిధికి ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు రండిరా రండి దేవుని ప్రజలారా రండిరా రండి ప్రియ స్నేహితులారా క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ యొక్క విన్నపాల కోసం మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాడ్ ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ మాస్ అఫర్డ్ బై గాడ్ లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ గివింగ్ మాస్ టు ఆల్ మైటీ గాడ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ అపాన్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ ఆల్ హ్యుమానిటీ ఫ్రమ్ ఆల్ డిసీజెస్ అండ్ వైరస్ అండ్ ఫర్ పీస్ అండ్ హార్మోనీ ఇన్ ద హోల్ వరల్డ్, ఎస్పెషల్లీ ఆన్ ఇజ్రాయెల్, ఆఫర్డ్ బై కెన్నెత్ జోసెఫ్ హాల్ట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియ కర్ణకుమార్ మాస్ అఫర్డ్ బై భోగ ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ మేరీ శాంతి టు రెస్ట్ ఇన్ పీస్ అండ్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఫర్ హర్ చిల్డ్రన్ మాస్ అఫర్డ్ బై పుష్ప. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ మదిమి వేలాంగిని రాజు అండ్ మదిమి అమర్దీప్ మాస్ అఫర్డ్ బై అన్నపూర్ణ. ఫర్ గాడ్స్ మర్సీ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ డి నిర్మల మాస్ అఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టు రెస్ట్ ఇన్ పీస్ మాస్ అఫర్డ్ బై ప్రభ. ఈ యొక్క వినపాల కోసం మనం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభు, ధర్మశాస్త్రమును రేయింబవల్లు మననం చేయువాడు ధన్యుడు, అతడు సకాలమున ఫలములను ఇచ్చును. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాదునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్కు నిన్ను మరియు నన్ను దేవుని చెంత మనం చిన్న బిడ్డల వలె మారాలి, చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఈరోజు మొదటి పట్టణము సువిశేష పట్టణం విన్నప్పుడు మనకు అర్థమవుతుంది, చిన్నపిల్లల్లాగా ఉండడం అంటే చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం అని కాదు, చిన్నపిల్లలు ఏ విధంగా అయితే తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడి ఉంటారో అదేవిధంగా మానవులమైన మనము పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి జీవించాలి అని దేవుడు నేర్పిస్తున్నారు. మొదటి పట్టణంలో సకలము కలిగినటువంటి యోబు సర్వస్వాన్ని కోల్పోతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో తను చిన్నపిల్లలాగా దేవుని చెంత మోకరించి ప్రార్థన చేస్తూ ఉండడం మనం వింటూ ఉన్నాం. మరి సువిశేష పట్టణంలో శిష్యులు తమలో తాము ఆలోచించుకుంటున్నారు, వారిలో ఎవరు గొప్పవాడు. యొక్క ఆలోచనను గమనించిన ప్రభు వారికి తెలియజేస్తున్న విధంగా చిన్నపిల్లలాగా
మారాలి అని నేర్పిస్తున్నారు. మరి మనందరికీ కూడా ఆ యొక్క ప్రభు ఈ యొక్క పట్టణాల ద్వారా మన జీవితంలో ఎన్ని ఉన్నా లేకపోయినా మనం దేవుని మీద ఆధారపడి జీవించే జీవితాన్ని అలవర్చుకోవాలని నేర్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన యొక్క శ్రీసభ పునీత జెరోము గారి సంస్మరణ చేసుకుంటుంది. ఈ యొక్క పునీతుడు ఒక యాజకుడుగా శ్రీసభ వేద పండితుడుగా ఉన్నాడని, మరి అదేవిధంగా ఇతను చేసినటువంటి గొప్ప సేవ బైబిల్ను లతీన్ భాషలోకి తర్జుమా చేయడం. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క పునీతుడిని సంస్మరణ చేసుకుంటుండగా ఈ యొక్క పునీతుని ప్రార్థన సహకారం ద్వారా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. మనం చేసిన తప్పిదములను ఆ యొక్క దేవాదేవునికి సమర్పిస్తూ ప్రభు నుంచి పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాకు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేమును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ దాసుడైన పునీత జెరోమునకు పవిత్ర గ్రంథం పట్ల సజీవమును సున్నితమునైన ప్రేమను దయచేసితివి. అటులనే నీ ప్రజలు కూడా నీ వాక్కు ద్వారా పుష్టిగా పోషింపబడి ఆ వాక్కును తమ జీవనాధారముగా గుర్తించినట్లు కృపజూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యోబు గ్రంథము 1:6-22 ఒక దినమున దేవదత్తులు దేవుని సమక్షంకు వచ్చిరి, వారితో పాటు సాతాను కూడా వచ్చును. దేవుడు సాతానుని, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడుగగా అతడు, నేను భూలోకమున అటు నిట్టు సంచారం చేసి వచ్చితిని అని ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుడు అతనితో, నీవు నా సేవకుడైన యోబును చూచితివా? అతడు రుజువర్తనుడు, న్యాయవంతుడును, మరియు దేవుని పట్ల భయభక్తులు కలిగి పాపమునకు దూరముగా ఉండేవాడు. అటువాడు మరి ఒకడు భూలోకమున లేడు అనిను. అతని గురించి నీ ఎప్పుడైనా ఆలోచించుతావా అని అడుగగా సాతాను దేవునితో, యోబు ఉట్టినే దేవుని యందు భయభక్తులు చూపువాడా? నీవు అతనికి, అతని కుటుంబమునకు, అతని సిరి సంపదకును చుట్టూ కంచివేసి కాపాడుచున్నావు. నీవు అతడు చేపట్టిన కార్యముల దీవించుటచే అతన్ని కొన్నదెల్లా దేశంలో బహుగా వృద్ధి చెందినది. అయినను నీ ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినచో నీ ముఖంలోనే నిన్ను దూషించి నిన్ను విడనాడును అని పలుకగా దేవుడు సాతానుతో, సరియే, అతనికి కలిగిన సమస్తమును నీ ఆధీనంలో ఉన్నది, నీవు మాత్రము అతని మీద చేయి చేసుకోవలదు అని చెప్పాను. అంతటా సాతాను దేవుని సన్నిధి నుండి వెడలిపోయిను. ఒక దినమున యోబు కుమారులు, కుమార్తెలు వారి పెద్దన్న ఇంట విందును ఆరగించుచు ద్రాక్షాసారాయములను సేవించుచుండిరి. అప్పుడు సేవకుడొకడు యోబు చెంతకు వచ్చి, అయ్యా, నీ ఎడ్లు పొలము దున్నుచున్నవి, వాని ప్రక్కననే నీ గాడిదలు మేయుచున్నవి. ఇంతలో షబాయిలు వచ్చి ఆ పశువులన్నింటినీ తోలుకొని పోయిరి. వారు నీ సేవకులనల్లా ఖడ్గముతో పొడిచి చంపేసిరి. నిన్నొక్కడిని తప్పించుకొని వచ్చి నీకు ఈ సంగతి చెప్పుచున్నాను అనెను. అతడు తన మాటలను ముగించినో లేదో మరి ఒక సేవకుడు వచ్చి, అయ్యా, ఆకాశం నుండి ఒక మెరుపు వచ్చి నీ గొర్రెలను, వాని కాపర్లను కాల్చివేసినది, నేనొక్కడిని తప్పించుకుని వచ్చి నీకు ఈ వార్త తెలియచూపుచున్నాను అని పలికాను. అతడు తన మాటలను ముగింపక మునిపే వేరొక సేవకుడు వచ్చి, అయ్యా, కల్దీలు 3 దండలుగా వచ్చి నీ ఒంటెల మీద పడి వారిని అపహరించుకుని పోయారు. వారు నీ సేవకులను కూడా కత్తులతో పొడిచి చంపివేసిరి. నేనొక్కడనే తప్పించుకుని వచ్చి నీకు ఈ విషయమును తెలియజేయుచున్నాను అని పలికాను.
అతడు తన పలుకులను ముగింపకపోవడమే ఇంకొక సేవకుడు వచ్చి, అయ్యా, నీ కుమారులు కుమార్తెలు వారి పెద్దన్న ఇంట విందారగించుచు ద్రాక్ష సారాయంలను సేవించుచుండిరి. అంతలో ఎడారి నుండి ఒక ప్రచండమైన సుడిగాలి వచ్చి ఆ ఇంటి నాలుగు మూలను బాధెను. ఇల్లు కూలి యువకుల మీద పడగా వారందరూ చనిపోయి నేనొక్కడిని తప్పించుకుని వచ్చి నీకు ఈ సంగతిని విన్నవించుకొనిచున్నాను అని పలికెను. ఆ మాటలు విని యోబు లేచి సంతాప సూచకముగా పై వస్త్రమును చించుకునేను, తల గొరిగించుకునేను, నేలపై బొరుగిలపడి దేవునికి దండము పెట్టి, నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెడలిపోతిని, దిగంబరుడుగానే ఇచ్చిన ఇంటి నుండి వెడలిపోయేదను, ప్రభు ఇచ్చను ప్రభువే తీసుకునేను, ప్రభు నామమునకు స్తుతి కలుగునుగాక అని పలికెను. ఇన్ని దురదృష్టములు వాటిల్లి యోబు ఏ పాపమును కట్టుకొనలేదు, దేవుడు అన్యాయం చేశాను అని పెద్దలతో సైతము పలకలేదు. ఇది ఏలినవారు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాకు ఆనందము ఈ వాక్యము, నాకు ఆనందము నా హృదికి ప్రమోదము. ప్రభు నీవు నా వాడవు, వినిపించుము నీ వాక్యము నాకు ఆనందము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 46-50 వరకు. మనలో అధికుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకొని మొదలెడిరి. యేసు వారి ఆలోచనలు గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని, నా పేరిట ఈ చిన్నవాణిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించును. ఏలయనా, మీ అందరిలో అత్యల్పుడైన వాడు అందరికంటే అధికుడు అని వారితో పలికెను. అప్పుడు యోహాను, ప్రభు, మీ పేరిట ఒకడు దయ్యములను పారద్రోలట చూచి మేము వానిని వారించితిమి. ఏలయనా, అతడు మనలను అనుసరించువాడు కాడు అని చెప్పాను. అందుకు యేసు, వానిని వారింపవలదు, మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్న విధంగా యోబుకు జరిగినటువంటి గతిని విన్నప్పుడు, ఆ యొక్క సంగతిని విన్నప్పుడు ఎంతో విషాదకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు.
మరి ముఖ్యంగా అలాంటిదే మన జీవితంలో జరుగుతుంది అని ఆలోచన కూడా మనకు రాకుండా మనం నివారిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి మనకు వస్తుంది అనే ఆలోచన ఒకవేళ మన మెదడులో మొదలైనా దాన్ని ఆపడానికి మనం ప్రయత్నం చేస్తాం. కారణం ఇది చాలా చాలా విషాదకరమైన సంఘటన. అయితే దేవుడు యోబుకు అన్నీ కూడా ఒసగినప్పటికీ సాతాను, ఇదిగో ఇతని సేవకుడు మంచివాడు, దైవ భయం కలవాడు, కారణం అన్నీ కూడా తనకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి సదుపాయాలు అతని జీవితంలో లేకపోతే అతను నిన్ను వదిలిపెట్టి వెళ్తాడు అని సైతాను మాటలను గమనించిన దేవుడు సైతానుకు యోబు మీద తన ప్రాణం తప్ప మిగతా అన్నిటి మీద అధికారంలో సగుతూ ఉన్నాడు. నీవు నేను గమనించాలి, మొదటి పట్టణంలో విన్న విధంగా ఒక్కొక్క సేవకుడు వచ్చి ఒక్కొక్క చెడు వార్తను చెప్తూ ఉండగా యోబు యొక్క హృదయము కదిలించిపోయి ఉంటుంది. ఆ యొక్క యోబు హృదయము పగిలిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి చెడు వార్తలు కాదు. నష్టం వాటిల్లేదని, లేకపోతే ఏదో చిన్న చిన్నవి జరిగాయని కాదు, తనకున్నటువంటి సమస్తము కూడా అతని నుంచి దూరం వెళ్ళిపోతుంది. తనకున్నటువంటి జంతువులు, తనకున్నటువంటి ఆస్తులు, తనకు సొంత కుమారులు కుమార్తెలతో సహా అందరూ కూడా చనిపోతూ ఉండడం, తన నుంచి దూరంగా వెళ్ళిపోతుండడం వినినటువంటి యోబు జీవితం అతలాకుతలమవుతోంది. మరి ఇలాంటి సందర్భాల్లో ప్రియ సోదరి సోదరుల, సర్వసాధారణంగా మనము దేవునికి విరుద్ధంగా మాట్లాడడం, దేవుని మీద విరుచుకుని పడి దేవుణ్ణి దుర్భాషలాడడం, లేకపోతే దేవుణ్ణి తప్పుపట్టడం, దేవుణ్ణి ప్రశ్నించడం లాంటి పనులు సాధారణమైన మానవులమైన మనం చేస్తూ ఉంటాం. మనకు చిన్న కష్టాలు వస్తేనే దేవుని మీద ఎన్నో గొడవలు వేస్తూ ఉంటాం. అలాంటిది యోబుకు జరిగినటువంటి యొక్క పరిస్థితి సాధారణమైనటువంటి పరిస్థితి కాదు. ఇలాంటి పరిస్థితిలో మనుషులు సాధారణంగా మానసికంగా దెబ్బతింటూ ఉంటారు, లేకపోతే కొంతమంది కోమాకి వెళ్ళిపోతుంటారు, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతుంటారు. చిన్న చిన్న విషయాలు విన్నప్పుడే మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి యోబు ఇవన్నీ విన్నప్పుడు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవాలో ఒకసారి ఊహిద్దాం. కానీ యోబుకు అన్ని జరిగిన తర్వాత కూడా తను ప్రభువును ఆశ్రయించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోబుకు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే, నీవు నాకు ఇచ్చావు అది నువ్వే తీసుకుంటున్నావు అనేటువంటి మాటలను మనం విన్నప్పుడు మన హృదయం కదిలించిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత గొప్ప విశ్వాసం, ఇంత నమ్మకం, ఇంత బలమైనటువంటి జీవిత శైలి అని మనము ధ్యానించుకోవచ్చు. ప్రియ సోదరి సోదరులారా, యోబుకున్నటువంటి ధైర్యం కేవలం అది తను సంపాదించుకున్నది కాదు, అది తనది కాదు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన. ప్రస్తుత కాలంలో మానవులమైన మనము డబ్బుకి కాదు, ఆస్తులకే కాదు, భూములకు కాదు, చివరికి వస్తువుల కోసం కూడా కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితుల్లో మనం బతుకుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇది నాదంటే నాదని, ఇది నాకు తప్ప ఇతరులకు దక్కకూడదని, పక్కనోడికి ఎలాంటి నష్టం కలిగినా పర్వాలేదు కానీ వాడు బాగుపడకూడదని, ఇలాంటి మాటల్ని ఇలాంటి ఆలోచనల్ని మన మధ్య చూస్తున్నామండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో యోబు నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేది ఈరోజు మనము తెలుసుకోవాలి, ధ్యానించుకోవాలి. ప్రియ సోదరి సోదరుడా, మనమందరం కూడా మన జీవితంలో గమనించాలి, మనకు ఉన్నది, మనం పొందుకున్నది, మనం సంపాదించింది, నాది అని అనుకునేది అన్నీ కూడా దేవునివే అని ఒక్క ఆలోచన ఈరోజు మనం నేర్చుకోవాలి. అది ఏదైనా కావచ్చు, నీకున్నటువంటి ఇల్లు కావచ్చు, నీకున్నటువంటి ఎకరాల భూమి కావచ్చు, నీకున్నటువంటి బిజినెస్ కావచ్చు, చివరికి మన దగ్గర ఉన్నటువంటి బట్టలతో సహా ప్రతి వస్తువుతో సహా అన్నీ కూడా
దేవునివే అనేటువంటి ఒక్క ఆలోచన మనలో ఉన్నప్పుడు మనము ఒక ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఏమిటి ఆలోచన? ఈ ఆలోచన నిన్ను నన్ను ఏ విధంగా నడిపిస్తుంది అంటే, మన జీవితంలో మన దగ్గర ఉన్నది నాది అనేటువంటి ఆలోచన రావడంతో మనం దేవుని పక్కన పెడుతున్నాం. నువ్వు కష్టపడి పని చేసి ఉండవచ్చు, డబ్బు సంపాదించి ఉండవచ్చు, కానీ ఆ పని చేసుకోవడానికి దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆ పని చేసుకోవడానికి దేవుడు సర్వ విధాలుగా నీకు తోడ్పాటుని ఇచ్చాడు. అంతేకాదు, ఆ పని నుండి తీసేయకుండా దేవునికి సమయం ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో పని చేసి కూడా డబ్బులు సంపాదించని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటే దేవుని యొక్క ప్రమేయం లేకుండా నీవు కానీ నేను కానీ మన జీవితంలో ఏమీ చేయలేము అని గ్రహించాలి. కొన్ని సందర్భాల్లో మన శత్రువులైన వాళ్ళు వాళ్ళ ఆలోచనలు మన మీద ఉంచి వాళ్ళు గెలిచామనేటువంటి ఆలోచనతో, వాళ్ళ అహం సంతోషపడింది అనేటువంటి ఆలోచనతో మన నష్టకష్టాలు పెట్టి బాధ పెట్టవచ్చు. లేదా ఇతరులు నష్టపోతున్నారనే ఆలోచనతో కూడా మనం సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉండవచ్చు. కానీ గమనించాలి, శత్రువుల ద్వారా కూడా, సైతాన ద్వారా కూడా దేవుడు సక్రమమైన మార్గంలోనికి మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతని ప్రమేయం లేకుండా నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఏదీ జరగదు. అది చెడు అయినా అది మంచి అయినా, మన జీవితంలో చెడు జరుగుతుందంటే అది దేవుడు మన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడని కాదు, ఆ యొక్క చెడు సంగతి ద్వారా దేవుడు నీకు నాకు ఏదో నేర్పించాలనే ఒక తపనతో ఉన్నాడని గ్రహించాలి. నీ జీవితంలో ఒక మంచి జరుగుతుంది అంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన జీవితం చిన్నప్పటి నుంచి ఒకసారి గమనించుకోండి. నువ్వు కావాలనుకున్నది నీకు దక్కలేదంటే ఆ సమయంలో మనము ఎంతో బాధపడి ఉంటాం, కానీ ఆ తరువాత ఆ సంగతి నుంచే, ఆ పరిస్థితి నుంచే దేవుడు నిన్ను ఎన్నో అద్భుతమైన విధంగా నడిపించుంటాడు. దాన్ని ఒక్కసారి గ్రహించాలి. ప్రస్తుత కాలంలో మనం అడిగింది మనకు రాకపోవచ్చు, నువ్వు కోరుకున్నది నీకు దక్కకపోవచ్చు, నువ్వు అనుకున్న విధంగా కాకుండా అందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. కానీ నువ్వు ఏ సంగతి అయితే, ఏ సంగతి ద్వారా, ఏ విషయం ద్వారా బాధపడుతున్నావో అదే విషయం ద్వారా దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవునికి అన్నీ కూడా సాధ్యం. ఏమీ లేని దాని నుంచి దేవుడు కొత్తది సృష్టించగలుగుతాడు. శూన్యం నుంచి భూమిని, సూర్యుని, చంద్రుని, మరి సూర్య తారకలను చేసిన విధంగా మన జీవితంలో కూడా ఏమీ లేని నుంచి కూడా దేవుడు మనకు నూతనమైనటువంటి జీవిత విధానాన్ని ఇవ్వగలుగుతాడు, ఆశీర్వాదంగా మార్చగలుగుతాడు. ఈ విశ్వాసం నీవు నేను ఈరోజు ఈ పఠనం ద్వారా నేర్చుకోవాలి. అంతేకాకుండా ప్రియ సోదరి సోదరులారా, అన్నీ ఉన్నప్పుడు మన జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. లేనప్పుడు మనం ఏ విధంగా దేవుని దగ్గర వెళ్ళి మొరపెట్టుకొని ఏడుస్తామో, ప్రార్థన చేస్తామో, నాకు అది ఇవ్వండి, నాకు ఈ జాబ్ ఇవ్వండి, నాకు ఈ విధంగా దీవించండి అని అడుగుతామో, అదేవిధంగా అన్నీ ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞత ఇవ్వడం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు యోబు నుంచి, యోబు దగ్గర ఉన్న సర్వస్వాన్ని సాతాను తీసివేశాడు. తీసివేసి ఇదిగో నీ సేవకుడు ఇప్పుడు అన్నీ తీసివేసినప్పుడు నీ మీద ఆధారపడి జీవించాడు అని సవాల్ చేయడానికి ముందుకు వచ్చి ఉండగా యోబు తన జీవితం ద్వారా దేవుణ్ణి గెలిపించాడు. అదేవిధంగా మన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు సాతాను చేసే ఆలోచన ఏమిటంటే, ఇది దేవుడిచ్చింది కాదు, నువ్వు సంపాదించుకుంది. ఇది దేవుడిచ్చిన జ్ఞానం కాదు, నువ్వు కష్టపడి చదివింది. ఇది దేవుడిచ్చిన విజయం కాదు, నువ్వు రాత్రి పగలు కష్టపడితే ఇది వచ్చింది అని సాతాను మనలో ఉన్నటువంటి ఆ యొక్క సొంత బుద్ధిని, మనలో ఉన్నటువంటి దేవుని తీసివేసి ఇది నువ్వు సంపాదించుకుంది అనే మాటలతో మన తప్పుద్రోవ పట్టిస్తుంటాడు. కావున యోబులాగా దేవుణ్ణి గెలిపించిన విధంగా మనము కూడా మన జీవితంలో అన్నీ లేనప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని గెలిపించాలి. అన్నీ ఉన్నప్పుడు ఇది దేవుడిచ్చిందే అనేటువంటి ఒక కృతజ్ఞతతో దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఆ విధంగా మనం మన జీవితం ద్వారా దేవుని గెలిపించాలి.
అదే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు సువిశేషపట్నంలో శిష్యులు వారి మధ్య వారు చర్చించుకుంటున్నారు. నువ్వు గొప్పనా, నేను గొప్పనా, నేను అది చేశా, నువ్వు ఇది చేశావు. కానీ వారి మాటలను గుర్తించిన క్రీస్తు స్వయంగా తెలియజేస్తున్నారు, ఈ చిన్న పిల్లవాళ్ళు వాని వలే మనమందరం కూడా మారాలి, చిన్నపిల్లల మనస్తత్వం మనం కలిగి జీవించాలి, నా పేట ఈ చిన్నవాణ్ణి స్వీకరించేవాడు నన్ను కూడా స్వీకరిస్తున్నాడని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదండి, చివరిగా మనం ధ్యానించుకున్నట్లయితే మీ అందరిలో అత్యల్పురైన వాడు అందరికంటే అధికుడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఈ యొక్క ప్రపంచానికి పూర్తిగా విరుద్ధంగా అనిపిస్తుంది ఈ యొక్క వాక్యం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అధికుడు ఎవడంటే డబ్బున్నవాడు, ఆస్తులు ఉన్నవాడు, బంధు బలగం ఉన్నవాడు, సెక్యూరిటీ ఉన్నవాడు, అన్నీ కలిగిన వాడు అందరికంటే అధికుడు, ఏమీ లేనివాడు అందరికంటే అత్యల్పుడు. కానీ ప్రభు యొక్క దృష్టిలో అత్యల్పుడైన వాడు అందరికంటే గొప్పవాడుగా, అన్నీ ఉన్నవాడు అందరికంటే అత్యల్పుడుగా వాక్యం తెలియజేస్తుంది. ఇది ఈ యొక్క ప్రపంచ సిద్ధాంతాలకు పరిపూర్ణంగా వ్యతిరేకంగా ఉన్నటువంటిది. ఈ యొక్క వ్యతిరేకత ఏమిటో కాదండి, మన జీవితంలో ఏమీ లేనప్పుడు నిన్ను నన్ను ఎవరు పట్టించుకోనరు. కానీ నీ జీవితంలో అన్నీ కలిగినప్పుడు నిన్ను తిట్టినోడు కూడా చివరికి నీ వాడైపోతాడు, నీ శత్రువు కూడా నీ స్నేహితుడు అయిపోతాడు. కారణం నీ మీద ఉన్న ప్రేమ కాదు, నీ మీద ఉన్న ఆస్తులు, నీ దగ్గర ఉన్నటువంటి బలగము, నీ దగ్గర ఉన్నటువంటి పదవులు. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు నీవు నేను గ్రహించాలి, దేవుని దృష్టిలో మనం అధికుడుగా ఉండాలంటే మన జీవితంలో అత్యల్పమైన జీవితాన్ని జీవించాలి, అనగా తగ్గింపు గుణాన్ని జీవించాలి. ఏమీ లేకపోయినా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని మీద ఆధారపడడం, అన్నీ ఉన్నా దేవునికి కృతజ్ఞతగా జీవించడం, ఈ విషయాలు మన జీవితంలో నేర్చుకున్నప్పుడు నీవు నిన్ను నన్ను కూడా దేవుడు అధికుడుగా పరిగణిస్తాడు. నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు అండి, నీ దగ్గర ఆస్తులు లేకపోవచ్చు, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, పదవులు లేకపోవచ్చు. మనం వింటున్నాం, పేదరాలు ఇచ్చిన రెండు కాసుల్నే దేవుడు గొప్పగా పరిగణిస్తున్నాడు. ఆమె ఇచ్చింది 2 కాసులు మాత్రమే. కానీ దేవుడు దాన్ని గుర్తించిన కారణం ఏమిటంటే, మన దగ్గర ఉన్న దానిలో మనం ఏ మనస్సుతో, ఏ హృదయముతో, ఏ తలంపుతో మనము క్రీస్తుకు ఇస్తున్నాం. మన జీవితంలో కూడా క్రీస్తును ఏ స్థానంలో ఉంచావు, నువ్వు క్రీస్తుని ఏ విధంగా నీ జీవితం ద్వారా ప్రకటిస్తున్నావు, క్రీస్తు ఎంత శాతం నీలో ఉన్నాడు. ప్రపంచం దాన్నే గమనిస్తుంది, దేవుడు దాన్నే గమనిస్తున్నాడు. కావున ఈరోజు మనలో ఎవరు గొప్పవాళ్ళు అనేటువంటి ఆలోచన కాకుండా మనము క్రీస్తులో సమానులము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రపంచం ఇప్పటికి కూడా ఎన్నెన్నో విభజనలతో మనుషులు జీవిస్తున్నారండి. ఈ విభజనలు ఎప్పుడు వెళ్ళిపోతాయనేది మనకెవరికి కూడా అర్థం కావడం లేదు. బైబిల్ చదువుతున్నాం, వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దేవునికి కృతజ్ఞతగా ఉంటున్నాం. కానీ మనలో మనకు ఎన్నెన్నో విభజనలు, పేదవాడని, ధనికుడని, గొప్పవాడని, చిన్నవాడని, పెద్ద కులమని, చిన్న కులమని, వాడు ఆ జాతికి సంబంధించిన వాడు, ఈ జాతికి సంబంధించిన వాడు, ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడు, ఆ రాష్ట్రానికి సంబంధించిన వాడు అనేటువంటి ఆలోచనలతో మన మధ్య మనము విభజనలు తెచ్చుకుంటూనే ఉంటున్నాం. ఇది దేవుడు కల్పించింది కాదు. కొంతమంది అంటూ ఉంటారు, దేవుడే ఉంటే ఇలాంటి అన్యాయం ఎందుకు జరుగుతుంది, దేవుడే ఉంటే ఇవన్నీ ఎందుకు జరగాలి అనేటువంటి విషయాలు మాట్లాడుతుంటారు. కానీ ఇది దేవుడు కల్పించింది కాదు, మనిషి నిర్మాణించుకున్నది, మనిషి చేసుకున్నది. ఏ విధంగా అయితే ఒక సాలెడు పురుగు తన కోసం నిర్మించుకున్నటువంటి ఒక వలలో అదే చిక్కుకొని చనిపోతుందో, అదేవిధంగా మనిషి కూడా తను చేసుకున్నటువంటి విపత్తకరమైనటువంటి ఆలోచనల ద్వారా
తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు. దేవుడు శపించడం కాదు, దేవుడు వచ్చి నాశనం చేయడం కాదు. కావున ఒకసారి ఆలోచించండి, జ్ఞానము కలిగినటువంటి మనము, బైబిల్ చదివినటువంటి మనము, ఎన్నో పెద్ద పెద్ద చదువులను చదివినటువంటి మనము ఎన్ని విభజనలు తీసుకొస్తున్నాం, ఎన్ని విభజనల గురించి మాట్లాడుకుంటున్నాం, ఎన్నిసార్లు మనము విభజనతో ఇతరులను తక్కువ చూడడం లేకపోతే ఇతరులను మనం దూరం పెట్టడం చేస్తున్నాం, ఒకసారి గ్రహించాలండి. 24 గంటలు చర్చిలో ప్రార్థన చేసి నీ జీవితం సరైనటువంటి జీవితం లేకపోతే మన ప్రార్థన అంతా కూడా వ్యర్థమండి. ఇక నేను ప్రార్థన చేయకూడదని చెప్పడం లేదు, ప్రార్థన చేయాలి, కానీ నువ్వు చేసే ప్రార్థన నువ్వు జీవించే జీవిత విధానానికి సహాయంగా ఉండాలే, కానీ చెడు జీవితం జీవించడానికి సహాయంగా ఉండకూడదు. ప్రార్థన అనగా దేవుని దగ్గర రావడం, తిరిగి మంచి జీవితం జీవించడం. మళ్ళీ ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు మనం చెడు జీవితం జీవిస్తాం, ఎన్నో మాటలు వింటాం, ఎన్నో ఆలోచనలు వింటాం, ఎన్నో తలంపులు, ఎన్నెన్నో ప్రవర్తనలు చూసినప్పుడు మనం విసిగిపోతూ ఉంటాం, వేసారిపోతుంటాం. కానీ తిరిగి ప్రభు చెంతకు వచ్చినప్పుడు మనల్ని మనం శుభ్రపరచుకోవాలి. ఏ విధంగా అయితే శారీరకమైనటువంటి జీవితం జీవించడంలో నిద్రపోతున్నప్పుడు మన యొక్క శరీరం తనకు తాను స్వస్థతను చేకూర్చుకుంటుందో, అదేవిధంగా దేవుని చెంత మనం ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా మనము స్వస్థ చేకూర్చుకోవాలి. ఆ చేకూర్చుకున్నటువంటి స్వస్థత ద్వారా మనం బయట మంచి జీవితం జీవించాలి. కానీ మనలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనేటువంటి ఆలోచనలు తెచ్చేవాళ్ళు ఎవరున్నా సరే, వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలాంటి అధికారంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఇలాంటి విభజనను తీసుకొస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలైతే కాదు. వాళ్ళు ప్రార్థన చేయొచ్చు, స్వస్థతలు కూడా చేయొచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రత్యేకంగా మనకిలో తెలియజేస్తున్నారు. శిష్యుల యొక్క ఆలోచన గ్రహించి, ఇదిగో మీలో మీరు ఎవరు గొప్ప అని ఆలోచిస్తున్నారు కదా, ఇది హీనమైనటువంటి మానవ బుద్ధి. ఇలాంటి బుద్ధి నుంచి మనం బయటపడాలి, ఇలాంటి విభజనల నుంచి మనం బయటపడాలి, ఇలాంటి తారతమ్యాలను చూపించే ప్రజల దగ్గర నుంచి మనం దూరంగా ఉండాలి. కేవలం కారణం, మనము దేవుని యొక్క బిడ్డలం. మనలో క్రైస్తవుల మధ్య మనలో ధనికులు కా ఉండవచ్చు, పేదవాళ్ళు ఉండవచ్చు, కానీ మనం సంపాదించుకున్న క్రీస్తు మాత్రం అందరికీ సమానంగా ఉన్నాడు. మనలో మనము కులాల మతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రజలు ఉండవచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న క్రీస్తు ప్రభు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శాంతి సమాధానం దయచేస్తున్నాడు. కావున ఇలాంటి విభజనలు తీసివేసి, యోబు ఏ విధంగా సర్వస్వం కోల్పోయిన దేవుని మీద ఆధారపడ్డాడు, మనం కూడా దేవుని మీద ఆధారపడదాం. మరి సువిశేష పఠనం ప్రభు నేర్పించిన విధంగా మన దగ్గర మనం అధికుడని గొప్పలు చెప్పుకోకుండా, అహంకారంతో జీవించకుండా, ఏమి లేకున్నా ఏమి ఉన్నా దేవుని మీద ఆధారపడి చిన్నపిల్లల మనస్తత్వం కలిగి తగ్గింపు గుణం కలిగి జీవిద్దాం, క్రీస్తు బాటలు నడుద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితన సర్వేశ్వరునికి అంగీకారం అనుటల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మార్గదర్శి అయిన పునీత జెరోమును మహా ఆదర్శముగా తీసుకొని మేము నీ దివ్యవాక్కును ధ్యానించుచున్నాము. నీ వైభవమునకు మేము రక్షణ బలి మరింత ఉత్సాహంతో అర్పింపవలనడి కోరికను కలిగి ఉన్నట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చుటను మీకు కృతజ్ఞత వందనం చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతను స్తుతించినప్పుడు నీవు మహిమపరపబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమును, సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చేవాడవు నీవే. కావున ఇహపరలోకమందలి నీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతిగీతమును ఆలాపించుచున్నది. మేమును దూతల బృందముతో ఏకమై నీ మహిమ నిరతం ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున ఓసాన, ప్రభునామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనం చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజన అనంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనం చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దహరవేయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానము చాటదము, నీవు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించినని శ్రీశ్రీ జ్ఞాపకం ఉంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానం మగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరేమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అప్పోస్తులతోను, పునీత జెరూమ్ గారితోను, పునీత ఆర్నాల్డ్ జాన్సన్, పునీత జోసఫ్ ఫెనాన్మేస్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మేము పరిశుద్ధము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితాయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మందించినట్లు మా అప్పులను మీరు మందింపు. మమ్మ శోధనందు ప్రవేశింపనివ్వక అన్ని కీళ్ళలో మేము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళను మేము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలనా, నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకపాపములు పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకపాపములు పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకపాపములు పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవంకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. అమరమైన విందు, ఇది అమర లోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. చులు శక్తినిచ్చును, ముక్తిను సగును ఈ విందు. స్వస్థపరచులు శక్తినిచ్చును, ముక్తిను సగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమర లోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నా కురెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమకు పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమర లోక విందు. సరిపదా మరి
ప్రభువైన సర్వేశ్వర, నీ పలుకులు నాకు వినిపింపగా నేను వానిని భుజించితిని. నీ వాక్కులు నాకు ఆనందమును, నా హృదయమునకు ప్రమోదమును చేకూర్చెను. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, పునిత జెరోము సంస్మరణమును మేము ఆనందముతో కొనియాడుచు నీ పరమ ప్రసాదమును స్వీకరించితిమి. ఈ ప్రసాదము నీ భక్తుల హృదయమును ఉత్తేజపరచునుగాక. తద్వారా వారు నీ పవిత్ర బోధనలను సావధానముగా ఆలకించి వారు అనుసరింపవలసిన సన్మార్గమును గుర్తింతురుగాక. వారి సత్యమార్గములు నడిచి నిత్య జీవం పొందినట్టు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.